అది అన్నది ఇప్పుడు జనం ఫీల్ అవుతున్నది, అది అవునా కాదా అన్న తేలాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క భక్తుడి మనోభావం దెబ్బతిన్న సందర్భం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు మానసికంగా మదన పడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. జగన్ ఉరితీస్తావా లేకపోతే వైవి సుబ్బారెడ్డిని జైల్లో పెడతావా, ఏమైనా చేయి, అది రాజకీయంగా నీ ఇష్టం, అది మీరు ఏ చాయిస్లో. అలాంటి కఠిన శిక్షలు కూడా ఉండాలి. అతన్ని తప్పైతే అతనేం కాపాడాల్సిన అవసరం లేదు. పాయింట్ అసలు ఏం కలిపారు దాంట్లో నెయ్యిలో? అంటే రిపోర్ట్ ప్రకారం అయితే ఫిష్ ఆయిల్, పిగ్ ఫ్యాట్, అదే అది ఎట్లాగా అది చెయ్యాలంటే సంథింగ్ ఒక మిషన్ లో నో లేదా వాటిని ఏ ఉడకేసినో నూనె తీసినో చెయ్యాలి. అది ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అది చేయడం వల్ల వీళ్ళకి ఒరిగింది ఏంటి? తక్కువ రేటుకి ఆయిల్ ఇవ్వడానికి అనుకుందాం, తక్కువ రేటుకి నెయ్యి ఇవ్వడానికి అనుకుందాం, వాటికి అయ్యే కాస్ట్ ఎంత? పాలకంటే ఫిష్ రేట్ ఎక్కువే కదా, పాలకంటే కదా గోమాంసం రేట్ ఎక్కువే కదా, పాలకంటే కూడా పనిమాంసం రేట్ ఎక్కువే కదా, వాటిని చేసి ఈ నూనె ఎందుకు తయారు చేస్తున్నట్టు? అంటే కుట్రేగా అప్పుడు ఖచ్చితంగా వాటిని అందులో కిలో మాంసానికి కిలో నూనె రాదుగా దాంట్లో, దానివల్ల ఎంత వస్తుంది ఆయిల్? ఒక కిలోకి 100 గ్రాములో 150 గ్రాములు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్దే ఉంది 10 రూపాయలకు 5 రూపాయలకు రావుగా, ఫిష్ ఎంత ఉంటుంది మీరు తింటారు కదా, నాకు తెలియదు రేట్ ఎంత ఉంటుంది సుమారు.